జిఎస్ లక్ష్మి గారి ఇంటింటికొక పువ్వు కథల సంపుటి నుండి ఒకరికొకరం కథ రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు పినిగారు బాబాయ్ గారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక సునీత అరుపులతో పాటు తలుపు కూడా దబదమని చప్పుడవ్వడంతో మంచి నిద్రట్లోంచి ఒక్కసారిగా మేలుకున్నారు శాంతమ్మ ప్రకాశరావులు సునీత రాజారావులు వీళ్ల పై అంతస్తులో అద్దెకుంటున్నారు విషయం ఏమిటోనని గాభరా పడుతూ వీధి తలుపు తీశారు ప్రకాశ్రావు గారు వెనకాలే శాంతమ్మ కూడా వెళ్ళింది బాబాయ్ గారు ఈయన ఇంట్లో ఎక్కడా కనబడడం లేదండి రుద్ధమైన గొంతుతో మాటలు ముద్దగా వస్తూ ఉంటే ఏదో చెప్పగలిగింది సునీత కంగారు పడకమ్మా కూర్చో ముందు అంటున్న ఆయన మాట వినిపించుకోకుండా ఎక్కడని వెతకాలండి అంది అదే ఏడుపు గొంతుతో ప్రకాశ్రావు గారు గేటు తాళం వేసే ఉందిగా ఎక్కడికి వెళతాడు ఉండు తాళాలు తెస్తాను చూద్దాం అంటూ హాల్లోనే గోడకున్న మేకకు వేలాడు తీసిన తాళాలు గుత్తి పట్టుకుని గేటు వైపు నడిచారు గేటుకు వేసిన తాళం వేసింది వేసినట్టే ఉంది ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఒకవేళ పైన టెరస్ మీద ఉన్నాడేమో చూడమ్మా అన్నారాయన లేరండి అక్కడ చూసే కిందకొచ్చాను అంది సునీత అయితే గేటు దూకేసి వెళ్ళాడంటారా ఆశ్చర్యంగా అడిగింది శాంతమ్మ యాభై ఏళ్ళకి దగ్గర పడుతున్నవాడు గేట్ ఎలా దూకుతాడనుకున్నావు అంటూ ఇక్కడే చూద్దాం పదండి అంటూ తను పట్టుకొచ్చిన టార్చ్ లైట్ని ఆ చీకట్లో చెట్ల వైపు ఫోకస్ చేయసాగారాయన మల్లెగూపురు దాటి నందివర్ధనాల మీదుగా మందారాలను తప్పించి ఆ లైటు గరుడవర్ధనం వైపు మరలింది ఆ మూలకే బావి ఉంది అటు తిప్పిన లైటు వెలుగులో ఆ బావి చెప్పటం మీద ఆకాశాన్ని చూస్తూ పడుకున్న రాజారాం కనిపించాడు వాళ్ళకి ఒక్కసారిగా పడ్డ టెన్షన్ అంతా రిలీజ్ అవడంతో ఏమండి అంటూ వెళ్ళి అతన్ని కుదిపేసింది సునీత భార్య కుదుపులకి కేకలకి ఈ లోకంలోకి వచ్చిన రాజారాం ఎదురుగా ఉన్న ముగ్గురును చూసి ఒక్కసారి లేచి నిలబడ్డాడు ఏంటయ్యా ఈ పని అమ్మాయి ఎంత కంగారు పడిందని సరిసర్లే పైకి వెళ్ళి పడుకోండి రేపు మాట్లాడుకుందాం అంటూ వాళ్ళిద్దరిని పైన వాళ్ళ పోర్షణలాకి పంపేసి వీళ్ళిద్దరూ లోపలికొచ్చి మళ్లీ పడుకుందామని ప్రయత్నించారు కానీ వాళ్ళకి నిద్ర పట్టలేదు పదిహేనేళ్ల క్రితం రాజారాం సునీత వీళ్ళింట్లో అద్దెకి దిగినప్పటి నుండి అన్ని విషయాలు సినిమా రీల్ లాగా కంటి ముందుకొచ్చాయి ప్రకాశ్రావు గారు సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్లు రిటైర్ అయ్యారు సర్వీస్లో ఉండగానే హైదరాబాదులో అన్ని వసతులతోటి మంచి ఇల్లు కట్టుకున్నారు పిల్లలు ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం వల్ల ఎవరికైనా అద్దెకిస్తే కాస్త సందడిగా ఉంటుందనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో పైన కూడా కిందొన్నంత ఇల్లు కట్టారు ఆ పోర్షన్లోకి మొట్టమొదటిగా అద్దెకి దిగిన వాళ్లు రాజారాం సునీతలే పిల్లలిద్దరి స్కూళ్లకి తన ఆఫీస్కి కూడా దగ్గరగా ఉంటుందని ముందుగా ఉండే చిన్న ఇంట్లోంచి ఈ ఇంట్లోకి అద్దెకొచ్చాడతను అప్పుడప్పుడే పైకొస్తున్న సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న రాజారాం ఆ ఇంటికొచ్చాక చాలా ఎదిగాడు రెండు మూడేళ్లకోసారి కంపెనీలు మారుతూ సంపాదన బాగా పెంచుకున్నాడు దాంతోపాటు అతని జీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళడం ముందు వెనక చూసుకోకుండా అవసరం ఉన్నా లేకపోయినా కొత్తగా కనిపించనివన్నీ కొనడం అలవాటు చేసుకున్నాడు భార్య సునీత ఉద్యోగం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా పిల్లలని క్రష్లలో పెట్టడం ఇష్టం లేక రాజారాం కూడా నిరుత్సాహపరచడంతో పిల్లలని జాగ్రత్తగా పెంచుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది నాలుగేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగులకి బ్యాంకులు వాళ్ళ లోన్లు పిలిచి కూడా మరీ ఇస్తుండడంతో చాలామందిలాగే రాజారాం కూడా లోన్ తీసుకుని మాదాపూర్లో పెద్ద ఇల్లు కొన్నాడు అది రెడీ అవగానే అందులోకి మారిపోదామన్నాడు అతను కాని సునీత పడనివ్వలేదు పిల్లల చదువులకు దూరం అయిపోతుందనే వంక చూపించి ఆ ఇంటిని అద్దెకి దానికి కారణం శాంతమ్మగారే ఒకరోజు ఇలా ఇల్లు బాడదామనుకుంటున్నామని సునీత చెప్పినప్పుడు ఆవిడ సునీతను కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు అనుభవం నిండిన ఆ మాటల్లో వీళ్ల భవిష్యత్తు పట్ల ఆలోచన కనిపించింది ఇప్పుడు బాగా జీతం వస్తుంది సరే బాగుంది ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా ఉద్యోగ భద్రత లేని వీటిని నమ్ముకుని ఇలా అప్పులు చేసుకుని ఖర్చులు పెట్టేయడం సబబు కాదు కదా ముందు ముందు పెద్ద చదువులు పెళ్లిళ్ళు అంటూ పిల్లల ఖర్చులు పెరుగుతాయి తప్పితే తగ్గవు కీడెంచి మేలంచమన్నారు మీరు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టడం లేదు సరికదా వచ్చే ఐదు సంవత్సరాలకే సరిపడా అప్పులు ఇప్పుడే చేసేస్తున్నారు ఇలా ఖర్చు పెట్టేస్తే రేపొద్దున అవసరానికి ఎవరు ఆదుకుంటారు అందుకే వచ్చిన జీతంలో సగం పక్కకి పెట్టండి మిగిలిన సగంతోనే గడుపుకోండి ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆహా ఊహో అంటూ పొగిడిన వాళ్లే రేపొద్దని మీకు ఇబ్బంది వస్తే మొహం చాటేస్తారు అది ఎవరికైనా సహజం అదీకాక మాలాగ మీకు పెన్షన్ సదుపాయం కూడా లేనప్పుడు మీరింకా జాగ్రత్త పడాలి అంటూ ఆవిడ చెప్పిన మాటలు సునీతిని బాగా ఆలోచింపచేశాయి అందుకే పిల్లల చదువులకు దూరం అయిపోతుందన్న కారణం చూపించి ఇల్లు మారలేదు అంతేకాదు అప్పటినుంచి రాజారాం పెట్టే ఖర్చులని కట్టడి చేయడం మొదలుపెట్టింది ఉన్న చిన్న కారు అమ్మేసి పెద్ద కారు కొంటానంటే కూడా పడనివ్వలేదు రాజారాం ఇవేవి పట్టించుకోలేదు ఊపిరి తిరిగిన పని ఒకవైపు అయితే చదువుకున్న భార్య మీద నమ్మకం మరోవైపు అతన్ని మాట్లాడనివ్వలేదు నెమ్మది నెమ్మదిగా సునీత పిల్లల కోసం నెల కిందని బ్యాంకులో కొంత డబ్బు వేస్తూ వచ్చింది మిగిలిన డబ్బుని రెండు మూడు నెలలు జమ చేసి ఎఫ్డీలు తీసుకోవడం మొదలుపెట్టింది మధ్య మధ్యలో కంపెనీల వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్తో కాస్త కాస్త బంగారం కొనడం మొదలుపెట్టింది అలాగా రాజారాంకి నలభై ఎనిమిది ఏళ్ళు వచ్చేసరికి కూతురు లయ ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోకి కొడుకు సంతోష్ ఇంటర్మీడియట్లోకి వచ్చారు సరిగ్గా అప్పుడే రోజు రోజుకి మారిపోతున్న టెక్నాలజీ పూట పూటకి మారిపోవడం మొదలైంది కొత్తవి వచ్చాయి నేర్చుకుంటున్న కొద్దీ మరోవైపు ఇంకో కొత్తది ఆవిష్కృతమవుతోంది అలాగా కొత్తగా వచ్చిందే క్లౌడ్ అది నేర్చుకున్న వాళ్ళకే కంపెనీలలో అవకాశాలు ఎక్కువయ్యాయి అదీ కాకుండా కంపెనీలు కూడా కాస్త తక్కువ జీతం ఇచ్చి యువకులను తీసుకుందుకు సన్నద్ధమవుతూ అప్పటికే లక్షల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళని నెమ్మదిగా తప్పించడం మొదలుపెట్టారు అలా తప్పించిన వాళ్లలో రాజారాం కూడా ఉన్నాడు అలా తప్పించారని అతను ఏమాత్రం బాధపడలేదు ఇదివరకు తాను ఎన్ని కంపెనీలు మారలేదు ఇప్పుడు అంతే ఇది కాకపోతే మరోటి అని చాలా నమ్మకంగా ఉన్న రాజారాం ఆరు నెలలు గడిచినా వేరే ఎక్కడా చేరలేకపోయాడు కొత్తగా వచ్చిన అప్డేట్స్కి తగ్గ విధంగా అతను అప్డేట్ అవ్వకపోవడం ఒక కారణమైతే పాత కంపెనీలో ఇచ్చినంత డబ్బు అతనికి ఇవ్వలేమనడం మరో కారణం ఏదేమైతేనే ఆరు నెలల కుటుంబం గడిచేటప్పటికీ అతన్ని తొలగిస్తూ కంపెనీ ఇచ్చిన డబ్బుతో పాటు సునీత దాచిన డబ్బు కూడా చాలా మటుకు ఖర్చైపోయింది కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టు ఒక్కసారిగా అంత ఎత్తుకెదిగిన ఐటీ జాబ్స్ కరిమింగిన వెలగపండులాగా కంటికి ఆనకుండా పోయాయి మాధాపూర్లో కట్టుకున్న పెద్ద ఇల్లు కూడా ఎవరు రాకపోవడంతో నెల లోన్లు కట్టలేక అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేశాడు అన్నిటికన్నా రాజారాముని సముదాయించడం సునీతకి చాలా కష్టమైపోయేది జాబ్ చేస్తున్నప్పటిలాగానే తనకు నచ్చినవి పిల్లలు కావాలన్నవి అన్నీ కొనేస్తున్నాడు వద్దంటే ఎక్కడ చిన్నపుచ్చుకుంటాడోనని సునీత బాధ కూర్చుని తింటే కొండలు కరుగుతాయి అలాగే ఉంది అతని పరిస్థితి ఇప్పుడు దానికి తోడు ఈ మధ్య కొందరు స్నేహితులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ప్రతిపాదన తెచ్చారు అందులో బోల్డ్ అంత లాభాలున్నాయని నమ్మబలికారు అంతే ఆ మాట పట్టు కూర్చున్నాడు దాని పెట్టుబడి కోసం సునీత అప్పుడప్పుడు కొన్న బంగారం పిల్లల పేర చేసిన ఎఫ్డీలు ఇమ్మన్నాడు సునీతకి కాస్త భయం వేసింది ఆ ఉన్న కాస్త డబ్బు బంగారం వ్యాపారంలో పెట్టేస్తే మరింక కుటుంబం గడిచేదెలా ఇంకో నెల పోతే ఇంటి ఖర్చులకు కాస్త కాస్తగా బంగారం అమ్మక తప్పని పరిస్థితి వస్తుందని సునీతకి తెలుస్తూనే ఉంది అది కాస్త రాజారాం ఇమ్మంటూ ఉంటే ఇవ్వనని ఖచ్చితంగా చెప్పింది పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళని సెటిల్ చేయవలసిన ఈ సమయంలో ఇలా ఉద్యోగం లేకుండా ఉంటే ఎట్లా ఏదన్నా ప్రయత్నిస్తే ఉద్యోగానికి ప్రయత్నించాలి కాని ఉన్నది కాస్త పెట్టుబడులు పెట్టేసి ముందేమవుతుందో తెలియని రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టుకుంటారెవరైనా ఇదే మాట అంది రాజారాంతో అంతే ఉడుకుమోత్తనంతో అంతెత్తును లేచాడతను ఉద్యోగం చేద్దామంటే అతని దగ్గర కొత్తగా నేర్చిన విద్య లేవు అందుకని ఉద్యోగం రాదు వ్యాపారం చేద్దామంటే భార్య డబ్బు బంగారం ఇవ్వనంటోంది దాంతో సంయమనం కోల్పోయి ఎన్నడూ లేనిది సునీత మీ చేయి చేసుకుని ఆ అర్ధరాత్రి విసిరిగా ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు గాని గేటుకు తాళం ఉందన్న సంగతి చూసుకోలేదు అలా మొక్కల మధ్య నుంచి బావి వైపు వెళ్ళి అక్కడ చల్లగా ఉన్న చెప్టా మీద ఆకాశం వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు ఇన్నేళ్లొచ్చినా తనను తాను సంభాళించుకోలేకపోయినందుకు చిన్నతనంగా అనుకుంటున్న రాజారాం సునీతతో పాటు వచ్చిన ప్రకాశరావు దంపతులను చూసి సిగ్గుతో తల వంచుకుని పైనున్న తమ పోర్షన్లోకి వెళ్ళిపోయాడు రాజారాం సునీతలు గూర్చి ఆలోచిస్తున్న శాంతమ్మ ప్రకాశరావులు తెలతెల వారుతుంటే నిద్రకు పడ్డారు మర్నాడు తొమ్మిది దాటాక పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళాక రాజారాం కాస్త కంగారు పడుతూ కిందకొచ్చాడు అంకుల్ సునీత ఎక్కడికో వెళ్ళిపోయింది అంకుల్ అంటూ అంత పెద్ద మనిషి భోరుమన్నాడు తెల్లబోయారు ప్రకాశరావు దంపతులు సునీత సంయమనం ఉన్న మనిషి అలా ఉద్రేకపడిపోయి తొందరపాటు పనులు చేసే స్వభావం కాదు ఎక్కడికెడుతుందయ్యా పక్కనే ఏ కూరలకే వెళ్ళి ఉంటుంది అన్నారు నేను అలాగే అనుకున్నానకుల్ నేను లేచేటప్పటికీ ఎనిమిది దాటింది అప్పటికే లేదు పిల్లలిద్దరూ వాళ్ళమ్మ వండిపెట్టిని తినేసి కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా రాలేదేమిటనుకుంటూ ఫోన్ చేస్తే తీరా ఆ ఫోన్ ఇంట్లోనే మోగుతోంది నేను చాలా పిచ్చిగా బిహేవ్ అంకుల్ సునీత నాతో పడలేననుకుని వెళ్ళిపోయింటుంది ఈ సంసారాన్ని ఎలా పోషించాలో తెలియక కొట్టుకుపోతున్నాను ఆ విసుగులో చిరాకులో తనని అంకుల్ ఏడు పొక్కటే తక్కువగా ఉంది రాజారాంకి కంగారు పడకు అమ్మాయి అలా ఎప్పటికీ చెయ్యదు అయినా ఉద్యోగం లేనంత మాత్రాన లేమా నిన్ను మేం పెంచుకుంటామయ్యా అంటున్న ప్రకాశరావు గారి మాటలకి తెల్లబోయాడు రాజారాం అలా చూస్తావేమిటయ్యా నేనంటున్నది నిజమే అంటున్న ఆయన మాటలు ఒక పక్క వింటూనే మరోపక్క గుమ్మంలో కనిపించిన సునీతని చూసి ఒక్క ఉరుకుతో ముందుకు దూకి ఎక్కడికి వెళ్ళావు ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళితే నువ్వెక్కడికెళ్ళావు నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు గట్టిగా రాజారాం అతని ప్రశ్నలకు సునీత మాట్లాడకుండా తన చేతిలోని ముఖమల్ సంంచేని అతని చేతిలో పెడుతూ లాకర్ నుంచి బంగారం తేవటానికి బ్యాంకుకి వెళ్ళాను మీరేదో బిజినెస్ చేస్తానన్నారుగా అందుకని అంది సారీ సునీ ఏదో కోపంలో అంటూ మాట్లాడలేకపోతూ పక్కన ప్రకాశ్రావు గారిని చూసి మాట తప్పించి సునీ అంకుల్ మనల్ని పెంచుకుంటారట అంటూ రాణి నవ్వును తెచ్చుకుని మరీ నవ్వడం మొదలుపెట్టాడతను సునీత ఆశ్చర్యంగా చూసింది నేను పడ్డ ఇన్సెక్యూరిటీ చూసి పాపం అంకుల్ మనల్ని పెంచుకుందామనే నిర్ణయానికి వచ్చేశారు అన్నాడు ఇందులో అంత నవ్వాల్సిందేముందని అయినా నీకెందుకయ్యా అంత ఇన్సెక్యూరిటీ మేము లేము అన్న ప్రకాశరావు గారి మాటలకి మీరా అన్నాడు ఆశ్చర్యంగా అవును మేమే మే నిన్ను పెంచుకున్నా అనుకో ఎంచక్క మనవలతో సహా నా కుటుంబం కళకళలాడుతుంది అంటున్న ప్రకాశరావుని కళ్ళు విపార్చుకుని చూశాడు రాజారాం అవునయ్యా ఎంతసేపు వృద్ధులని పిల్లలు చూడడమేనా ఇల్లు పెన్షన్ ఉన్న నాలాటి వృద్ధులు నీలాంటి వాళ్ళ చేతిలో కాస్త సంపాదన పడేదాకా పెంచుకుంటే తప్పే ఉంది ఇంట్లో పైన మీరుంటున్నారు పెంచుకుంటాను గనక మీరింకా అద్దె ఒక్కర్లేదు నాకు పెన్షన్ వస్తుంది గనుక ఇల్లు గడవటానికి ఇబ్బంది ఉండదు పిల్లలు పై చదువులకి పెళ్ళిళ్ళకి అంటావా ఆ అమ్మాయి ఏదో కాస్త జాగ్రత్త పడింది కదా పైన అవసరమైతే ఉండనే ఉన్నాం ఇంతకన్నా ఇంకేం కావాలి అప్పుడప్పుడు మాలాంటి పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వండి అయ్యా చాలా మామూలుగా నవ్వుతూ చెబుతున్న ప్రకాశ్రావు గారి మాటలకి రాజారాం సునీతల మనస్సులు కృతజ్ఞతతో నిండిపోయాయి చేతులు జోడిస్తూ ఆయన కాళ్ళ దగ్గరే కూలబడిపోయాడు రాజారాం మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా అంకుల్ చిన్నప్పుడు గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు పడి దెబ్బలు తగిలించుకుంటే పక్కనే కూర్చుని మా నాన్నగారు ఆ దెబ్బలకు మందు రాసి తగ్గిపోతుంది నాన్న చూడు పొద్దున్నే లేచి ఎలా పరిగెడతావో అనేవారు అలాగ మా నాన్నగారు అంకుల్ అన్నాడు శాంతమ్మ సునీత వాళ్ళిద్దరినీ కళ్ళప్పగించి చూస్తున్నారు అది ఆ మాట మీదే ఉండు మీ నాన్నగారైతే కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఊరుకుంటారా నేను అలాగే అనుకో వెళ్ళు అమ్మాయి బంగారం తెచ్చింది పట్టుకెళ్ళి వ్యాపారం చెయ్యి అంతా సర్దుకుంటుంది అంటూ రాజారాంని లేవదీశారు కళ్ళు తుడుచుకుంటూ రాజారాం అన్నాడు అంకుల్ సునీత పిల్లల భవిష్యత్తు కోసం తాచిన బంగారం డబ్బు దాన్ని వాడేస్తే రేపొద్దున్న ఇబ్బంది అవుతుంది నాకు తెలివితేటలున్నాయి డబ్బు ఎక్కువ అవసరం లేకుండా కొత్త రకంగా ఆలోచించి ఈ సాఫ్ట్వేర్లోనే ఏదైనా యాప్ చేస్తాను ఈ రోజుల్లో ఐడియా ఉంటే చాలు ఎంతైనా సంపాదించొచ్చు పెట్టుబడికి డబ్బే అక్కర్లేదు అంటున్న రాజారాంని సునీత విప్పారిన కాళ్లతో చూసింది అయితే సరే నీకంత నమ్మకం ఉంటే అలాగే చేసుకో కానీ అదేదో ఒక గాడిని పడే వరకు మటుకు నిన్ను అమ్మాయిని మనములతో సహా నేను పెంచుకుంటున్నానంతే దీనిని కాదంటే మర్యాదగా ఉండదు మరి బొంగమూతులాడితి పెట్టి గట్టిగా చెబుతున్న ప్రకాశ్రావు గారి మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు అక్కడున్న వారందరూ మీరింతవరకు ఒకరికొకరం కథ విన్నారు రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి